వేములవాడ రూరల్ పోలీసులు మండల వ్యవసాయ అధికారులతో కలిసి నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసి వాటిని విక్రయించే వారిపై పోలీసులు నిఘా పెట్టారు. నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసే వారిపై నిఘా పెట్టిన సందర్భం మేరకు వేములవాడ రూరల్ సిఐఎస్ఐ తమ సిబ్బందితో నమిలిగుండుపల్లిలో చిలుక శేఖర్ అనే వ్యక్తి వద్ద 20 కేజీల నకిలీ విడి పత్తి విత్తనాలు లభించాయి. అతన్ని విచారించిన అనంతరం మండల వ్యవసాయాధికారి వేములవాడ రూరల్ సమాచారం ఇవ్వగా విడి పత్తి విత్తనాలను నకిలీవిగా గుర్తించి వెంటనే పంచనామా నిర్వహించిన అనంతరం 20 కేజీల నకిలీ విత్తనాలతో సహా శేఖర్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. పత్తి విత్తనాల ప్యాకెట్లు వాటి విలువ 66,000 సీజ్ చేసి అతన్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దయచేసి రైతులు నకిలీ విత్తనాలను కొని నష్టపోవద్దని, ప్రభుత్వం ధృవీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మేము వేములవాడ రూరల్ పోలీస్ మరియు మండల వ్యవసాయ అధికారులతో కలిసి ఈ నకిలీ పత్తి విత్తన వ్యాపారం అక్రమంగా అమ్మే వారిని పట్టుకోవడం చర్యలో భాగంగా ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం సమయంలో మాకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు నమలగుండపల్లికి వెళ్ళడం జరిగింది. నేను ఎస్ఐ గారు మరియు సిబ్బందితో కలిసి ఇక్కడ వెళ్ళడం జరిగింది. దాచిపెట్టిన రహస్యంగా దాచిపెట్టినట్టు ఈ 30 ప్యాకెట్లను మాత్రం తాను నమరిగుండపల్లిలోనే లచ్చిరెడ్డి అనే వ్యక్తి సంబంధించిన గదిని అద్దెకు తీసుకొని అందులో దాచిపెట్టినట్టు ఈరోజు అతను తెలియజేయడం జరిగింది. అతని స్టేట్మెంట్ ప్రకారం వెంటనే ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి ఈరోజు నమరిగుండపల్లి వెళ్ళి అక్కడ ఏదైతే ఆ గదిలో దాచిపెట్టాడో రహస్యంగా ఈ 30 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను కూడా సీజ్ చేయడం జరిగింది. వెంటనే ఏవో గారికి సమాచారం అందించగా వారు కూడా అక్కడికి వచ్చి వాటిని పరీక్షించి అవి నకిలీ పత్తి విత్తనాలుగా చెప్పడం జరిగింది. ఎక్కడి అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇట్లా ఈ విధంగా అమ్మేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారి దగ్గర నుంచి నకిలీ పత్తి విత్తనాలను కొని మోసపోవద్దని, అట్లాంటి వారి గురించి ఏదైనా సమాచారం తెలిసినా కూడా పోలీసు వారికి వెంటనే తెలియజేయగలరని